వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. స్టార్ హీరోలు ఎలాగూ ఇప్పుడు రావట్లేదు. కనీసం వచ్చిన మీడియం రేంజ్ హీరోలైనా ఆకట్టుకుంటారా అనుకుంటే అది జరగట్లేదు. క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లు ఒకరిద్దరు తప్ప అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళ దశ తిరిగేది ఎప్పుడు? టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ ఆదుకున్నప్పుడే కదా మ్యాచ్లు గెలిచేది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది. ఆశలు పెట్టుకున్న మిడ్ రేంజ్ హీరోలలో నాని మినహా ఒక్కరు కూడా ఫామ్లో లేరు. మొన్నొచ్చిన శర్వానంద్ మనమే కూడా అంతంత మాత్రమే. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు ఈ సినిమాకు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత శర్వానంద్ నటించిన సినిమా మనమే. కొన్ని నెలలుగా సరైన సినిమా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న సమయంలో వచ్చిన మనమే ఆ గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది. ఈయనొక్కరే కాదు, మిడ్ రేంజ్ హీరోల అందరి పరిస్థితి ఇంచుమించు ఇంతే. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ మరోసారి నిరాశపరిచారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, మొన్న ఫ్యామిలీ స్టార్, ఇలా సాగుతుంది విజయ్ దేవరకొండ కెరీర్. మధ్యలో ఖుషి మాత్రమే ఓకే అనిపించింది. ఇక రామ్ పరిస్థితి అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ విజయం కోసం చూస్తూనే ఉన్నారు ఈయన. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. ఆగస్టులో ఇది విడుదలయ్యే అవకాశాలున్నాయి.